రాత్రి దేవాది దేవుడు ఇప్పుడు వచ్చిన మన అందరితో కూడా మాట్లాడినట్లుగా పరిశుద్ధ గ్రంథాన్ని తెరుద్దాము అపోస్తుల కార్యాల గ్రంథం మూడవ అధ్యాయము ఇరవై ఆరవ వచనాన్ని చదువుకుందాం కొంచెం ఇక్కడ ఎక్కువ తగ్గించాలి మీలో ప్రతి వాణిని అంతకు ముందు ఇంకేం లేదండి ఓకే ఓకే అది దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి దుష్టత్వము నుండి మళ్ళించుట వలన మిమ్మును ఆశీర్వదించుటకు ఆయన మొదట ఆ ఆయనను మొదట మీ వద్దకు పంపేనని చెప్తా ఉన్నారు కే మహిమలను కాక డిసెంబర్ మాసంలోనికి వచ్చాము ఈరోజు డిసెంబర్లో నాలుగవ ఐదవ అంటే ఈరోజు నాలుగో తేదీ వీడియో లేదు ఐదో తేదీ అలాగే ప్రభుకి మహిం గాక దేవుని యొక్క మహాకృప ఈ డిసెంబర్ మాసంలో క్రీస్తుని ప్రకటిస్తా ఉన్నాం అవునండి ఏసు రక్షకుడు అని ప్రకటిస్తా ఉన్నాం ఏసు క్రీస్తు అని ప్రకటిస్తూ ఉన్నాం ఏసు లోకానికి రక్షకుడు అని ప్రకటిస్తున్నాం ఏసు లోకానికి వెలుగు అని ప్రకటిస్తున్నాం చీకటిలో ఉన్నవారికి మరణ ఛాయల్లో ఉన్నవారికి ఏసు గొప్ప వెలుగు అని ప్రకటన చేస్తూ ఉన్నాం అంటే గొప్ప దేవుడు లోక రక్షకుని గురించి ఈ రాత్రి కూడా మనము కొన్ని విషయాలు దానం చేస్తూ ఉన్నాం ఆయన్ని ప్రకటిస్తున్నారు అపోస్తులు అపోస్తులు ఆయన్ని ప్రకటిస్తూ ఏమంటున్నారంటే చాలా విషయాలు చెప్పారు అయితే మనము ఇరవై ఆరో వచనం మాత్రమే చదువుకున్నాం ఇరవై ఆరో వచనములో దేవుడు తన సావుకుని పుట్టించారట ప్రభుకే మహిమక మీలో ప్రతి వాణిని వాని దుష్టత్వము నుంచి మళ్లించటం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయనను మొదట మీ ఎద్దుకు పంపిణని చెబుతున్నారు ఏసు మొదట ఎద్దుకు వచ్చారు యేసు గురించే చెప్పబడుతున్న ఈ భాగము యేసు కోసమే ప్రకటించబడుతుందా ఈ భాగం అని ఆలోచన చేస్తే అవును యేసు క్రీస్తు గురించే ప్రకటించబడుతుంది ఎవరి మాటగా ఇరవై రెండవ వశ్ర నుంచి చూస్తే ఆ పురుష కార్యాలే మూడో అధ్యాయము ఇరవై రెండవ వశ చూస్తే మోసే ఇట్లా నేను ప్రభు అయిన దేవుడు నా వంటి ఒక ప్రవక్తను మీ సహోదరులో నుండి మీ కొరకు పుట్టించును ఆయన మీతో ఏమి చెప్పినను అన్ని విషయాల్లో మీరు ఆయన మాట వినవ్వలేను ఆ ప్రవక్త మాట వినని వాడు ప్రజల్లో ఉండకుండా సర్వనాశన మగును అంటే సర్వనాశన మగున నేను మరియు సమయాలు మొదలుకొని ఎందరు ప్రవక్తలు ప్రవేశించరో వారందరూ ఈ దినం గురించి ప్రకటించిరి ఆ ప్రవక్తలకును దేవుడు అబ్రహాముతో నీ సంతానమందు భూలోక వంశములన్నీ ఆశీర్వదించబడినని చెప్పి మీ పితృలతో చేసిన నిబంధనకు మీరు వారసులై ఉన్నారు అని దేవుడు తన సేవకును పుట్టించి మీలో ప్రతి వాణ్ణి తన దుష్టత్వం నుంచి మళ్లించుట వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదట మీ అద్దకు పంపినని ఉన్నాడు ప్రభుకే మహింకులను మోసే మాటలు జ్ఞాపకం చేస్తున్నాడు మోసే చెప్పారు ఇదిగో దేవుడు మీ మన మీ సహోదరులో నుంచి నా వంటి ఒక ప్రవక్తను ఆయన ఎలాంటి వాడంటే ప్రజలందరూ కూడా మోసేను ఒక ఉన్నతమైన వ్యక్తిగా భావించారు మోసే కొరకు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు మా కొరకు ఒక రక్షకుడు రాబోతున్నాడు అనుకున్నారు వాళ్ళు ఏ విధమైన రక్షణ కల్పించేవాడు అంటే ఐగుప్తు వంటి బంధకముల నుంచి విడిపించడానికి ఐగుప్తు వంటి అధికారం నుంచి విడిపించటానికి ఆ వారు అనిపిస్తున్నటువంటి ఆ వ్యక్తి సంబంధమైనటువంటి ఆ భారభరితమైనటువంటి జీవితాల్లో నుంచి వారిని విడిపించటానికి ఒక రక్షకుడు మోసే ఎలాంటి రక్షకుడు అంటే ఒక అధికారం కింద ఉండి ఓ భారభరితమైనటువంటి జీవితాన్ని జీవిస్తూ వారు స్వతంత్రత లేని వారై అధికారానికి లోబడి వారు భారాన్ని మోస్తున్నప్పుడు ఆ వ్యక్తులను చూడండి ఒక కాడి కింద ఉన్న ఎద్దులను ఆ కాడి పలుపులు తీసి విడిపించినట్లుగా ఒక అధికారంలో నుంచి ఒక భయంకరమైనటువంటి స్థితిలో నుంచి ప్రజలను విడిపించడానికి కేవలం ఒక శరీర సంబంధమైనటువంటి మానవాళికి మధ్యలోనికి ఆయన ఒక వ్యక్తిగా దేవుని ద్వారా పంపబడి వారు ఉన్న స్థితిలో నుంచి విడిపించిన రక్షకుడు మాత్రమే మోసే మోసే ఐగుప్తికి వెళ్ళడం వలన లక్షల మంది ప్రజలు ఐగుప్తు అధికారం నుంచి విడిపించబడ్డారు మోసే ఐగుప్తికి వెళ్ళడం వలన దేవుని వాగ్దానాన్ని అనిపించడానికి ప్రజలు ఆ బందీ గృహంలో నుంచి బయటికి వచ్చారు వారు పెట్టిన మొర్ర వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర్ర దేవుడి ఎందుకు చేరుటిని బట్టి దేవుడు మోసైన వారి ఎందుకు పంపారు ఇప్పుడు అదే మోస ఏమంటాడంటే నా వంటి ఒక ప్రవక్త మీలో నుంచి మరలా వస్తాడు ఆయన ఏది చెప్పినా కూడా మీరు ఆయన మాట వినాలి వినాలి వింటారు విందురు అలేలోయ్యా విననివాడు వాడు ఏమవుతాడట వినని ఆ మాట చూడటం చాలా భయంకరమైన మాట అదే ఆ మాట వినని వాడట ప్రజల్లో ఉండకుండా సర్వనాశన మగ్గున నేను అంటే ఈ నాశనకరమైన మాట ఉచ్చరించాల్సి వస్తుంది సమయంలో ఈ నాశనకరమైన మాట మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాల్సి వచ్చింది ఈ సమయంలో అది భయంకరమైన మాట వినకపోవడం ఎవరి మాట చూడండి ఏ ప్రవక్త ఏ వ్యక్తి అయితే ప్రవక్తగా నాయకునిగా ఇస్రాయిలు కొరకు వాడబడ్డారో ఆయన చెబుతున్నాడు ఇదిగో నా వంటి ఒక వ్యక్తిని మీ అద్దకు రాబోతున్నప్పుడు ఆయన మాట మీరు వినాలి ఆయన ఏం చెప్పినా మీరు వినాలి ఇంతగా ఆయన ఎందుకు రాబోతున్నాడో చెబుతున్నాడు ఇక్కడ ఆయన ఎందుకని రాబోతున్నాడో ఆ విషయాన్ని విషదపరుస్తూ ఏమంటున్నాడంటే దేవుడు తన సేవుకుని ఇక్కడ పుట్టించి మీలో ప్రతి వాణిని వాణి దుష్టత్వము నుండి మళ్లించడం వలన మిమ్మల్ని ఆశీర్వదించుటకు ఆయన మొదటి మీదకు పంపాను ఈరోజు మనమందరము కూడా ఈ భూమి మీద దుష్టత్వము నుండి మల్లుకోవడానికే దేవుడు ఈ లోకానికి పంపబడ్డారు లోకమంతా కూడా దుష్టిని ఎందు ఉన్నది అంటాడు యోహాను తన మొదటి పత్రికలో మీరు అనేక ప్రయాలు విన్నారా మాట అవునంటారా వాక్యం ఇలా చెప్తుంది లోకమంతయు దుష్టిని ఉన్నదని ఎదుగుదు దుష్టిని ఎందు అంటే దుష్టుని సంబంధులందరూ కూడా ఎవరు దుష్ట సంబంధులే కీర్తనగాడ్ అంటాడు ఓ దుష్టిని ఆలోచన చెప్పును నువ్వు ఆలోచించద్దు పాపుల మార్గమున నీవు నిలవద్దు ఆ పాసలు కూర్చొని చోట్ల కూర్చోవద్దు ఆ దుష్టిని ఆలోచన నీకొద్దు అంటాడు కానీ లోకమంతా ఎవరి ఆలోచన ప్రకారంగా నడుస్తుంది అంటే దుష్టిని ఆలోచన చెప్పున నడుస్తుంది లోకమంతా అంతా దుస్తుని ఎందు ఉన్నది అంటున్నాడు ఒకసారి మనం ఇరిమియా గ్రంథం ఐదో అధ్యాయము ఇరిమయా గ్రంథం ఐదో అధ్యాయము ఇరవై ఆరో వచనాన్ని చదువుకుందాం త్వర త్వరగా మనం సమయాన్ని సద్వినియపరచుకోవాలి నా నా జనులలో ఎవరున్నారటండి అబ్బాయి నా జనులలో ఉన్నారు ఈ మాట దేవుడు కాబట్టి చెబుతున్నారు అంతేనండి మనిషి ఎవరైతే చెప్పలేరు అనమాట దాచేస్తారు మీ సంఘం ఎలా ఉంటుందని చెప్పారు అడిగారు ఉండను ఎవరైనా ఎలా ఉంటుందని చెప్తాను ఓకే మీరు అందరూ వాళ్ళు బాగుంటారు కాబట్టి మా సంఘ చాలా బాగుంటారు మీరు చెప్పిన వింటారు ఖచ్చితంగా వాక్యానికి లోబడతారు అనేది చెప్తాం సరే అందరూ లోపడే వాళ్ళే ఉంటారా ఆ సంఘాల్లో ఎవరో ఒకరు వ్యతిరేకించే వాళ్ళు కూడా ఉంటారు అయినా కూడా ఏం చెప్పం మంచే చెబుతాం కానీ చెడుని చెప్పం మీ పిల్లలందరూ మంచోలేనా అని అడిగితే మిమ్మల్ని ఏమంటారు మీ పిల్లలందరూ మంచోలేనండి మీ అబ్బాయి బాగుంటాడా మంచిగా ఉంటాడా చెప్పిందల్లా వింటాడా మీ అమ్మాయి బాగుంటుందా ఉదయాన్నే లేస్తుందా పనులన్నీ చేస్తుందా ఏం చెప్తామండి అస్సలు మా అసలు మమ్మల్ని సీపురు పట్టుకునేవదండి అన్నీ ఆవిడే చేస్తుంది ఉదయం మేము లేచేసరికి అన్నీ మా బిడ్డ దగ్గరికి తెచ్చేస్తా అనేలా అనేలా ఉంటాయి మన మాటలు కానీ జరిగేది వేరేగా ఉంటుంది అవునా ఆవిడ లెక్క పొందే మమ్మీ కాపీ అనవచ్చు అవునండి మమ్మీ టీ అనవచ్చు కానీ ఇక్కడ దానికి భిన్నంగా అలా కాకుండా అంటే చెప్పుకోవడం బాగుంటారు అని చెప్పుకోవడం మనకు అలవాటు కానీ ప్రభుయం ఏమన్నాడు చూడండి నా జనులలో దుష్టులు ఉన్నారు అని చెప్తున్నాడు అండి నా జనులలో ఉన్నారు వాళ్ళట చూడండి పక్షులు వేటకాండ్రు పొంచి ఉన్నట్లు వారు పొంచిందరు వారు బోనులు పెట్టుదురు మనుషుల్ని పట్టుకొందురు పంజరము పిట్టలతో నిండి ఉన్నట్లు వారు ఇండ్లు కపటముతో నిండి ఉన్నవి దాని చేతనే వారు గొప్పవారును ఐశ్వర్యవంతులను ఆగుదూరు చాలండి ఇంకా ఈ మాటలన్నీ మీరు తాతయ్య నిదానంగా చదవని తర్వాత కిందకి ఏమంటున్నాడు చూడండి ఇక్కడ నా జనులలో ఎవరున్నారు అంటున్నాడంటే దుష్టులున్నారు దుష్టత్వం అంటే ఏంటి దుష్టత్వం అంటే ఒక వేటగాన్ని చూపిస్తున్నాడు పక్షులను ఈరోజు చట్టవిరుద్ధమైన విరుద్ధమైన పని కదండి పల్లెట్లో పక్షులను వేటాడకూడదు ఎవరు వేటాడట్లేదు అలా గమనించండి పక్షులను వేటాడే వేటగాడు ఏం చేస్తాడట పక్షులను పట్టుకోవటానికి అతడు రకరకాలుగా ప్రయత్నాలు చేస్తాడు పొంచి ఉంటాడు ఏ విధమైన తన వేటను సాగించడానికి పొంచి ఉన్నట్లుగా దుష్టుడు తన దుష్టత్వాన్ని జరిగించుకోవటానికి తన దుష్ట ఆలోచన నెరవేర్చుకోవటానికి తన దుష్ట తలంపులన్నీ కూడా జరగటానికి అనేకులు అనేకులు దుష్టత్వంలోనే ఉన్నారు ప్రివేణి వల్లరా మనము చదువుకున్న వచ్చిన ఒకసారి జ్ఞాపకం చేస్తాను ఆ గారే మూడు ఇరవై ఆరు ఏమన్నాడు దేవుడు తన కుమారుని తన సేవకుని పుట్టించి ఈరోజు యేసు ఈ లోకానికి ఆయన పంపబడ్డారు కదండి ఈ లోకానికి అనుగ్రహించబడ్డారు వ్యవహార మూడు పదహారు ఏమంటుందంటే ఆయన మనకు అనుగ్రహించబడ్డారని ఆయన పంపబడ్డారు ఆయన మనకు అనుగ్రహించబడ్డారు కుమారుడిగా ఈ లోకానికి వచ్చారు ఎందుకు వచ్చారు అంటే ఈ లోకములో ఉన్న అనేక మంది వ్యక్తులను వారి యొక్క దుష్టత్వము నుంచి మళ్లించడానికి అంటే దుష్టత్వములో నుండి నాశనానికి పోకుండా దుష్టత్వం నుండి మల్లుకొని జీవాన్ని పొందుకోవటానికి యేసు ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రభుకి మహిమ మీ మంచు వాళ్ళమండి మాలో దుష్టత్వం ఏమి లేదు అంటే ఆయన అంటున్నాడు ఆ ఆ ఇర్మియా ద్వారా మాట్లాడిన మాటలు మనం చూసాం కదా పంజరము పెట్టలతో నిండి ఉండినట్లు అంటే వేట ఆడకపోతే పంజరములో ఉండవు అవునండి వేట ఆడకపోతే ఆ పంజరములో పక్షులు ఉండవు ఏం జరిగిందంటే అప్పటికే వేట జరిగిందని చెప్తున్నాడు అలాగనే అలాగనే మనుషులట మనుషుల యొక్క ఇండ్లట కపటముతో నిండి ఉన్నాయి ఆల్రెడీ ఇంటి నిండా కపటం అంటాడు అవునండి ఏ ఇంట్లో ఉన్నాయి పెంగిటిల్లా గడ్డిల్లా అదేమి కాదు హృదయమనే ఇల్లు ప్రభు అంటున్నాడు నీ హృదయము లో నుండి జీవదారలు బయటికి రావలసి ఉంది నీ హృదయములో నుంచి జీవదారలు బయటికి రావాలి కానీ కానీ హృదయం ఎలా ఉందట హృదయము మోసకరమైంది అంటాడు ఘోరమైన వ్యాధి కలిగిందంట దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడు ఒక మనుషుడు అపవిత్రుడని నిర్ణయించేది హృదయములోని చెడ్డవే హృదయములోని చెడ్డవన్నీ కూడా ఏం చేస్తాడంటే మనుషుని అపరాధిగా దుష్టినిగా ఎంచుతూ ఉన్నాయి ప్రిమే వర్లరా నా జనులలో దుష్టులున్నారని ప్రభువు మాట్లాడుతున్నాడు అయితే దుష్టుల్ని దుష్టత్వమును బట్టి వారి దుష్ట ఆలోచనలు బట్టి వారికి నాశనాన్ని నిర్ణయించారని దేవుడు ఊరుకోవడం లేదు దుష్టుడికి ఒక ఒక స్థితి ఉంది మంచివారికి ఒక స్థితి ఉంది ఇంతకు ముందే విన్నాం దేవుడు సిద్ధపరుస్తున్న అపరలోక పట్టణం ఎవరి కొరకు దేవుడు నీతిమంతులు అనే గోధుమలను దుష్టులు అనే గురుగులను వేరు చేయబోతున్నారు అలే మనం మన గనక మతస్థ వార్త పదమూడో అధ్యాయము నలభై తొమ్మిదో వస్తుందని చూస్తే అలాగే యుగ సమాప్తి ఎందు జరుగును దేవదూతలు వచ్చి మంతులలో నుండి దుష్టులను వేరుపరచి వీరిని అగ్నిగుండములో పడవేయుదురు ప్రభుకే మహిమికలో గాక యుగ సమాప్తి ఎందు ఒకటి జరగబోతుంది దేవదూతలు వస్తున్నారు నీతిమంతులలో నుండి దుష్టుల్లో నుంచి నీతిమంతులను ఏరట్లేదండి అవునా ఎవరు ఎక్కువ ఉంటారు అంటే భీములో నుంచి రాళ్ళు ఎక్కువ రాళ్ళ నుంచి భీము ఎక్కువేరతారా భీములో నుంచి రాళ్ళు ఎక్కువేరతారు అంటే అంతే కదండి ఎక్కువ ఎర్రు బియ్యమే ఎక్కువ ఉంటాయి ఎక్కడ ఎరాలి మనం భీములోనే ఎరాలి లేలుయ్యా దేవుడు కూడా చూడండి ఇక్కడ ఆయన నీతి మంత్రుల్లో నుంచే దుష్టుల్ని ఏర్తట అసలు లోకంలో చూస్తే అనిపిస్తుంది అంటే నీతిమంతులు కొద్దిమందే దుష్టులే ఎక్కువ అనుకుంటాం కానీ ఆ నీతి నీతి మంతులు అనుకునే వారిలో నుంచి కూడా ఆయన దుష్టుల్ని ఏరబోతున్నాడు వారితో వీరు కూడా కలిసి ఉన్నారు ఈరోజున అందరూ కలిసి ఉన్నాం సంఘములో నీతిమంతులు దుష్టులు అనే ఏ భేదమో లేదు సంఘానికి వచ్చినప్పుడు అందరూ పరిశుద్ధులే అవునండి నా మాట కాదు ఇది ఎవరన్నారంటే ఆ కోరాహు దాతాను అభిరాములు అన్నారండి ఓ మోషే మా మీద మీరేలా ఆ దేవుని సంఘం మీద మీరు ఎందుకు ఇచ్చుకుంటారు ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కడు పరిశుద్ధుడే అన్నాడు వారిలో రెండు వందల యాభై మంది ఆ రోజున ఏమండి భూమి నెరవేర్చి వారిని మృంగివేసింది పరిశుద్ధులైతే ఆ రోజున వారు మృంగబడేవారు కాదు ఏమంటున్నాడు సమాజంలో ఉన్న ప్రతి వాడు కూడా పరిశుద్ధుడే ఈ రోజున సంఘములో సమాజంలో భక్తిపరులుగా నీతిమంతులుగా కొనసాగిపోవచ్చుగాక దేవుడు మరొకసారి అవకాశం ఇస్తున్నాడు ఈ రోజున ఈ రోజు వరకు మనము ఒకవేళ అందరము నీతిమంతులుగా మంతులుగా యథార్థమంతులుగా భక్తుపరులుగా కొనసాగుపోతున్నామేమో అసలు దేవుని యొక్క ఉద్దేశం ఏంటో దేవుడు మాట్లాడుతున్నాడు ఈ లోకానికి ఎందుకు పంపబడ్డాడో ప్రభు మాట్లాడుతున్నారు ఆయన పంపబడిన విధానం ఏంటో తెలుసా దుష్టులను వారి దుష్టత్వం నుంచి మళ్లించాలి అంటే దుష్టుడు తన దుష్టత్వంలో ఉండకూడదు అక్కడి నుంచి బయటికి రావాలి అతడు అతడు నివసిస్తున్న ప్రదేశం మంచిది కాదు అతడు అతడు చేస్తూ ప్రయాణం చేస్తున్న దారి మంచిది కాదు అని తెలిసినప్పుడు ఆ దారిని మళ్లించాలట ఆ ప్రాంతం నుంచి వారిని తప్పించాలి ప్రభుకే కాక గమనించండి అందుకే ఇక్కడ ప్రభు మాట్లాడుతున్నాడు కదా నా జనులలో దుష్టులు ఉన్నారు నా జనుల్లోనే ఉన్నారు వారు కూడా వారు కూడా ఏమో వాళ్ళ దుష్టత్వం నుంచి మళ్లించబడాలి మల్లు కొనాలి ప్రభుక్య మహంక్ కాక ఒకసారి మనం ఎహెస్ గల్ గ్రంథం పద్దెనిమిది అధ్యాయం తెరుచుద్దాం ఎహస్గల్ గ్రంథం పద్దెనిమిదవ అధ్యాయము ఇరవై ఒకటో వసుడు నుంచి కొన్ని చదువుకుందాం అయితే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలన్నిటినీ అనుసరించి నీతిని అనుసరించి న్యాయము జరిగించి నీ ఎడలా మరణమును నందడు అవశ్యముగా అతడు బ్రతుకును ఎవరి గురించి మాట్లాడుతున్నాడు దుష్టుడు చాలా వివరణ ఇచ్చాడు ఈ అధ్యాయంలో ఈ అధ్యాయంలో ఏమంటాడంటే ఓ తండ్రి చాలా మంచివాడు ఆ మంచివాణి కడుపున ఒక దుష్టుడు పుట్టాడు అంటే పుట్టి అతని క్రియలు అతన్ని దుష్టునిగా చేశాయి ఆ మంచివాడేమో మంచితనాన్ని బట్టి బ్రతికుతాడు అంటున్నాడు ఆయన చెడ్డవాడేమో తన చెడ్డతనాన్ని బట్టి మరణం అవుతాడు అంటారు ఇంతకు ముందు ఇస్రాయేల్ యొక్క వాడుకేంటంటే ఒక తండ్రి పాపం చేస్తే నాలుగు తరాలు పాపంలోనే ఉంటారు ఒక తండ్రి పుణ్యం చేస్తే వెయ్యి తరాల వరకు ఇక వారి పాపానికి అవధులు లేకపోయినా సరే కూడా వాళ్ళు పవిత్రులే అన్నట్టుగా భావించారు అంటే ఒక నీతిమంతుడుని బట్టి వెయ్యి తరాలు అబ్బా మా తండ్రి అబ్రహం నీతిమంతుడు మా తండ్రి నోవాహు నీతిమంతుడు మా తండ్రి ఇంకా రకరకాలుగా కదండి వాళ్ళందరూ నీతిమంతులు వెయ్యి తరాల వరకు మేము ఏం చేసినా చెల్లుబాటు అయిపోద్ది అనుకున్నారు కానీ దేవుడు ఏమంటాడంటే లేదు నీవు నీవు నీతిమంతుడు అయితే నీ నీతిని బట్టి నీవే రక్షించబడతావు నువ్వు దుర్మార్గుడు అయితే నీ దుర్మార్గుని బట్టి నీవే చూడండి తండ్రి దుర్మార్గంగా ప్రవర్తించాడు ఆ తండ్రి కడుపున ఒక వ్యక్తి పుట్టి అతడేమో నీతిమంతుడిగా జీవించాడు జీవించాడు బట్టి తండ్రి నాశనానికి వెళ్తే కుమారుడు జీవంలోనికి వెళ్తాడు అని ఈ అధ్యాయంలో మాట్లాడుతూ మాట్లాడుతూ ఏమంటాడంటే అసలు దేవుని ఉద్దేశం ఏంటో చెబుతున్నాడు ఈ మంచి వారి పట్ల ఈ దుష్టత్వాన్ని ప్రవర్తించే వారి పట్ల అంటే దుష్ట స్వభావం కలిగిన వారి పట్ల భయభక్తులు దేవుడు అంటే భయభక్తులు కలిగిన వారి పట్ల కూడా దేవుని ఉద్దేశం ఏంటో తెలుసా అందరూ అంతటా మారు మనసు పొంది దేవుని రాజ్యంలో ఉండాలి జీవములో ఉండాలనేదే దేవుని యొక్క ఉద్దేశం అందుకే ఇక్కడ ఏమంటున్నాడంటే దుష్టుడు తాను చేసిన పాపములన్నిటిని విడిచి నా కట్టడలను అనుసరించి నీతిని అనుసరించి న్యాయాన్ని జరిగిస్తే ఇరవై ఎనిమిదో వస్తుంది కూడా చదువుతారు ఇరవై మూడు చదవండి ముందుగా ఇరవై మూడు దుష్టులు మరణము నందుడు చేత నాకు ఎంత మాత్రం నాకే మాత్రమైన సంతోషం కలుగునా వారు తమ ప్రవర్తన దిద్దుకొని బ్రతుకుటయే ప్రభుకే మహిముకులను గాక అందరూ సరే స్తోత్రం చెబుదాం అలేలుయా అలేలుయా ఏమన్నాడండి దుష్టులు మరణం చేత ఏ మాత్రమైనా మనం వాడికి జరగాల్సిందే అంటారు అవునా వారికి ఆమెకి జరగాల్సిందే ఈ శాస్తీ ఆయనకి జరగాల్సిందే ఈ శాస్తి అంటారు ఎందుకంటే అతను దుష్టుడు జైలుకి వెళ్ళాడా మంచి పని జరిగింది అంటారు ఇంకేమిటో తెలుసు అంటే భయంకరంగా ఉరి తీయాలంటారు ఎవరిని దుష్టుడే కదండి ఎన్నో నేరాలు చేశాడండి హత్యలు చేశాడు ఎన్నో హింసలు చిత్రహింసలు పెట్టాడు ప్రజల్ని వాళ్ళు కోరుకుంటారు కానీ దేవుడేమన్నాడు తెలుసా ఓ దుష్టుడు తన దుష్టత్వాన్ని బట్టి నాశనానికి బాగుండడం ఏమాత్రం కూడా సంతోషాన్ని కలిగించటం లేదు కానీ మరి ఏంటి అలా ఉంటేనే ఆయన సంతోషమా ఆ దుష్టుడు దుష్టత్వంలో ఉండటమే ఆయన సంతోషమా దుష్టుడు తన దుష్టత్వాన్ని ప్రదర్శిస్తేనే ఆయన సంతోషిస్తాడా ఏమండి పిల్లోడిని ఓ పిల్లోడిని పిల్లని చిన్నపిల్లల్ని రేకెత్తించి తిట్టు తిట్టు తాత వచ్చేడు తిట్టు మామి వచ్చేడు తిట్టు అని తిట్టిస్తారు వారు తిడుతుంటే భయంకరంగా వీళ్ళు నవ్వుకుంటారు అవునా సంతోషం కదండి కానీ దేవుడు దాన్ని కోరుకోవడం లేదు దేవుడు దాన్ని ఏమాత్రం కూడా కోరుకోవడం లేదు ఆయనకేం సంతోషమట దుష్టుడట తమ ప్రవర్తనను దిద్దుకుని బ్రతుకుటే నాకు సంతోషము ఇదే ప్రభు వాక్కు చూడండి ఇరవై తొమ్మిదోసరం కూడా చదువుతారు అయితే ఇస్రాయేళీలు యహోవా మార్గం న్యాయం కాదని చెప్పుచున్నారు ఇస్రాయిల్ వాళ్ళరా నా మార్గం న్యాయమే కానీ మీ మార్గం న్యాయం కాబోదు కాదు కాబట్టి ఇస్రాయెల్ వర్లరా ఎవరి ప్రవర్తన బట్టి వారికి శిక్ష విధింతును మనస్సును త్రిప్పుకొని మీ అక్రమములండి మీరు మనస్సును త్రిప్పుకొని మీ అక్రమములు మీకు శిక్షా కారణములు కాకుండానట్లుగా వాటన్నిటినీ విడిచిపెట్టండి ప్రభుకే మహింకులను గాక అదే లుయ్యా ఇదే ఎహస్గల్ గ్రంథంలో ముప్పై మూడు పంతొమ్మిది కూడా చదువుకుందాం ఎహెస్గల్ గ్రంథం ముప్పై మూడు పంతొమ్మిది మరియు దుర్మార్గుడు తన దుర్మార్గును విడిచి నీతి న్యాయములను అనుసరించిన వాటిని బట్టి అతడు బ్రతుకును యహో మార్గం న్యాయం కాదని మీరు అనుకొనిస్తున్నారే ఇస్రాయిల్ వర్లారా మీలో ఎవరి ప్రవర్తన పెట్టి వానికి శిక్ష విధించ ప్రభుకే ఎంకలను గాక అని అంటున్నాడు కదా మరియు దుర్మార్గుడు తన దుర్మార్గును విడిచి నీతి న్యాయాలను అనుసరిస్తే వాటిని బట్టి అతడు అంటే ఇదే సందర్భాన్ని ఎందుకు పదే పదే రిపీట్ చేస్తా ఉన్నాడు ప్రేమేణ వర్లరా ఆయన పదమూడా దేవులు ప్రారంభించాడు పద్దెనిమిది దేవులు మాట్లాడాడు ముప్పై మూడులో మాట్లాడుతున్నాడు ఇలా ఆఖరుకు మనుషుడు ఎక్కడికి తీసుకెళ్తున్నాడు అంటే ముప్పై ఆరు దేవులు అంటాడు మిమ్మల్ని మీకు నూతన హృదయాన్ని మీకు నూతనమైన స్వభావాన్ని నేను మీకు కలగజేయబోతున్నాను మీ అపవిత్రత అంతా నేను తీసివేస్తున్నానని మాట్లాడుతున్నాడు ప్రభుకే మహిమకులు గాక అలే లూయ ఈరోజు మన దుర్మార్గత నుంచి మనం మల్లుకోవాలని మన అక్రమములు మనకు శిక్షకు కారకును కాకుండా మనం వాటిని విడిచి దేవుని వైపుకు తిరగాలని అలే లూయ ఈరోజు యేసు వైపుకి ఎవరైతే తిరుగుతారో రక్షకుడైన యేసు క్రీస్తు వైపుకి ఎవరైతే మల్లుకుంటారో వారందరికీ యేసు ఏమైనా తెలుసండి జీవమై ఉన్నారు వెలుగై ఉన్నారు ప్రభుకి భయంకులను గాక ఆ జీవపు వెలుగులో మనము కూడా క్రీస్తుతో కూడా యుగాలు జీవించబోతున్నాం యేసు వైపుకు తిరిగిన వారందరూ కూడా మరణములో నుండి జీవంలోనికి దాటుకుని వెళ్ళి ఉన్నారు ఎందుకంటే మనము నూతన సృష్టిగా మార్చబడుతున్నాం నూతన పరచబడుతున్నాం నవీన స్వభావాన్ని ధరించుకుంటున్నాం ఈ రోజున యేసు క్రీస్తు కృపను మనము పొందుకుంటున్నాం మన అపవిత్రత తొలగిపోవటానికి మనం శుద్ధి చేయబడటానికి మనం కడగబడటానికి దేవుడు మన అపవిత్రతంతా కూడా తొలగించడానికి ఆయన తన యవ్వన రక్తాన్ని మన కోసమై చెందించారు తన యవ్వన బలమును మన కోసం ఉపయోగించారు ఆయన తన శరీరాన్ని మన కోసం అర్పించారు తన దేహములో నడినెత్తి మొదలుకొని అరికాలు వరకు సమస్త భాగములన్నీ కూడా మన కోసం చేర్చబడ్డాయి గుచ్చబడ్డాయి గాయాలు చేయబడ్డాయి సంపూర్ణంగా ఆయన రక్త శక్తుడిగా మారారు ఆయన పొందిన దెబ్బలను బట్టి పొందిన గాయములను బట్టి ఆయన పొందిన శిలువ మరణమును బట్టి మనకు విమోచన క్రైధనము చెల్లించబడింది మనం ఇప్పుడు ఏసు మూలముగా ఏసు నవేసు వైపుకు మల్లుకోవడం మూలంగా యేసు వైపుకు తిరగడం మూలంగా మన అపవిత్రత తీసివేయబడుతుంది మనము పరిశుద్ధపరచబడుతున్నాము మనము విమోషించబడుతున్నాము ఏసు క్రీస్తుతో కూడా జీవించబోతున్నాం ప్రభుకి మహిమగా దేవుడు దేవుడు ఈ లోకానికి మొదటగా పంపబడిన ఉద్దేశాన్ని దేవుడు మనతో మాట్లాడుతున్నారు ఇదిగో ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్కరి యొక్క దుష్టత్వం నుంచి ప్రజలను మళ్లించడానికి నాలో ఏ దుష్టత్వము లేదు అంటే దుష్టత్వం ఎలా ఉంటుందో చెప్పాడు ఆయన ఏం చెప్పాడు వేటగాడు పక్షులను పట్టుకోవటం దుష్టత్వం అని చెప్పాడు అలాగే మనం కూడా హృదయంలో అనేక కపటాలను కలిగి ఉండడం దుష్టత్వమే అంటున్నాడు ఒకసారి మత స్వాత ఐదు అధ్యాయం ముప్పై ఏడు వచ్చిన కూడా ఒకసారి చదివితే మనకు కొంచెం అర్థమవుతుంది ఈ మాట మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అని ఉండవాలేను వీటికి మించింది ఏదైనా ఉంటే అంటే మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అనేటట్లుగా ఉండాలట అంతేనండి ప్రార్థనకు వెళ్దామా వెళ్ళిపోదాం మానర్థమా మానర్ధం అంతేనండి రెండు మాటలే మానర్థం లోపలుండి లోపల ఎలా అనుకోవటం వేరు అవునండి చేయకూడదు అనుకుని ఏదో అక్కడ చేద్దాంలే అనుకోవటం అవునంటే అవును కాదంటే కాదు దాని అర్థమేంటే తెలుసా హృదయంలో ఒకటి ఆలోచిస్తున్నాం ఆలోచిస్తున్నావు ఒకటి మాట్లాడుతున్నాం ఇదంతా ఇదంతా ఎక్కడట అంత అది ఇక దానికి అవునంటే అవును కాదంటే కాదు అనేది నీకు ఉండవాలని చెబుతూ వీటికి మించినది దుష్టుని నుండి పుట్టినదే మీ మాట ఉన్నట్టు అవును కాదంటే కాదని ఉండాలి వీటికి మించింది ఏదైనా ఉందంటే అది దుష్టు నుంచే పుట్టింది లేదా కీడు నుంచి పుట్టింది అని చెప్తున్నాడు కింద నా ప్రభులెందు ప్రియమైన వాళ్ళరా ఈరోజు హృదయములో హృదయములో అవునంటే అవును కాదంటే కాదు అనే పరిస్థితి లేకుండా హృదయం లోపల ఒకటి బయట ఒకటి కలిగి ఉన్నామంటే ఖచ్చితంగా అని ఏమంటున్నాడంటే అది దుష్టుని స్వభావమే దుష్టుడు లోపల ఒకటి పెట్టుకున్నాడు అవ దగ్గరకు వచ్చాడు అవ దగ్గరకు అంటాడు కదా దేవుడు మీకు ఏదైనా చెప్పారా ఏమైనా కండిషన్స్ ఏమైనా పెట్టారా లోపల ఉద్దేశం వేరు అంటే ఇవి ఏమందంటే పెట్టారండి అదిగో అక్కడ ఒక చెట్టు ఉంది ఆ చెట్టు ఫలాలు తినకూడదని చెప్పారు అవునా ఇది నిజమా ఏంటండి ఇది నిజమా ఓకే ఏంటి లోపల ఉద్దేశం ఏంటి లోపల వారిని ఖచ్చితంగా దైవ చిత్తంలో నుంచి వారిని వేరు చేయాలనే ఆలోచనే అది దుష్టుని ఆలోచన ఈరోజున ప్రేమేమారా ఇవన్నీ కూడా మనం ఏమంటున్నామంటే ఇంకెక్కడెక్కడికో వెళ్ళిపోవసం లేదు దుష్టత్వం అంటే రౌద్రులమైపోయి ఉగ్రులమైపోయి అండి జనాల్ని కొట్టి తిట్టి ఏదో రకరకాలుగా గాయాలు చేసి మనం దుష్టులు అలా తినే దుష్టులు మనం అలా అలా చేయలేదు కాబట్టి దుష్టులు కాదు మంచోళ్ళు అనుకోవటానికి వీలు లేదు మీ మాట అవునంటే అవును కాదంటే కాదు అనే విధంగా లేకపోవటం కూడా దుష్టిని మూలంగానే లోపల దుష్టుడున్నాడు నువ్వు సత్కరి చేయలేదు వాకిట పాపము పొంచి ఉంది అంటున్నాడు ఆయన నువ్వు సత్క్రియ చేస్తే తల ఎత్తుకుందు నువ్వు తల ఎత్తుకోలేకపోయావు కారణం నీలో సత్క్రియ లేదు అని కైనుతో మాట్లాడాడు అందుకే వాకిట పాపము పొంచి ఉంది ఆ పాపము తమ్ముడి మీద పడి అతనికి ప్రాణహానిని తలపెట్టి రక్తాన్ని సిందించేలా చేసింది నా ప్రభునందు ప్రేమైన వాళ్ళరా లోపల అవునంటే అవును కాదంటే కాదు అనే స్థితి లేకపోవటం కూడా దుష్టుని నుండి కలిగేది అంటున్నాడు దానికి మించి ఏదైనా ఏదైనా కూడా దానికి మించి ఏదైనా కూడా అది దుష్టు నుంచి కలిగేది కాబట్టి నా జనుల్లో ఎవరున్నారంటున్నాడు ఆయన ఆయన జనుల్లోనే దుష్టులుంటే ఆయన జనులు కాని వారిని ఏమంటాడు ఆయన దానికి ఒక పేరు పెట్టాడు యోహాను లోకమంతా దుష్టిని అందే ఉంది లోకమంతా దుష్టిని అందే ఉంది అయితే లోకమంతా దుష్టుని అందే ఉంది కాబట్టి అది దుష్టునికి అనుకోవట్లేదు ప్రభు నా జనుల్లో కూడా దుష్టులు ఉన్నారు కాబట్టి ఈ దుష్టులు కూడా తీసుకెళ్ళి ఆ ఆ అప్పచెప్పేదాం అనుకోవట్లేదు ఆయన ఈ దుష్టులందరినీ కూడా మళ్ళించాలి లోకంలో దుష్టత్వంలో ఉన్న వారందరినీ కూడా మళ్లించాలి నీతికి వైపుకి న్యాయం వైపుకి మళ్లించాలి దేవుని వైపుకి నడిపించాలి దేవునితో సమాధానం కొరకు నడిపించాలి దేవుని కృపకు వారిని పాత్రులుగా చేయాలి ఇదంతా జరగాలంటే ఇదంతా జరగాలి అంటే ప్రేమనివ్వలేరా ఆయన ఏం చేయాలో అదంతా ఆయన చేసేసారు ఆ మహాప్రేమ మన ఎదుట కనపరిచారు నేను నిన్ను ప్రేమిస్తున్నాను సహోదరి సహోదరుడు అని మన కోసం తన ప్రాణాన్ని పెట్టారు ఇప్పుడు ఆ ప్రేమను గురించి మనం ప్రకటించాలి ఈ డిసెంబర్ నెలలో సాధ్యమైనంత వరకు ఈ నెలను కాదులేండి మనం ప్రతిరోజు క్రీస్తుని ప్రకటించాలి కానీ విశేషం క్రీస్తు పుట్టుగా అనే వార్త ప్రసారం అవుతుంది కాబట్టి ఈ ఈ ప్రసారంలో భాగంగా మనము ఆయన రక్షకుడు దుష్టుల్ని తమ నుంచి మళ్ళిస్తాడండి ఎంతమంది క్రీస్తుని కలిగిన వాళ్ళు అంతకుముందు కుటుంబాల్లో భార్యని పిల్లల్ని బాధించి హింసించి జీవితాన్ని కొనసాగించేవారు ప్రభు దగ్గరకు వచ్చి వారి జీవితాలను మార్చుకుని భార్యని బిడ్డల్ని ప్రేమగా చూసుకునే వాళ్ళందరూ ఉన్నారు ఈరోజు ఎన్నో సాక్ష్యాలు మనం సోషల్ మీడియాలో చూస్తూ ఉంటాం కత్తి పట్టిన చెయ్యి ఇప్పుడు ఏ పట్టిందంటే బైబిల్ పట్టుకుంది అంటారు అంటే అదొక క్యాన్వాసింగ్ అంటే మంచి మంచి ఎన్నింగ్లు పెడతారు ఎవరట వాళ్ళు నరరూప భక్షకులు అంటే నరమాంస భక్షకుడు ఈ రోజున క్రీస్తు సువార్థికుడు ఎన్ని టైటిల్ మీరు వింటారు కదా చాలా మంచి మంచి టైటిల్ ఉన్నాయి సోషల్ మీడియా వాళ్ళందరూ ఏమని చెప్పుకుంటున్నారు మేము మంచోలం అండి అందుకే ప్రభు మాకు బైబిల్ ఇచ్చారని చెప్పుకోవట్లేదు వాళ్ళు ఏం చెప్పుకుంటున్నారు మేము మంచోలం కాదు ఒకప్పుడు మేము దొంగలం ఒకప్పుడు మేము దుర్మార్గులం ఒకప్పుడు మేము నరహంతుకులం ఒకప్పుడు మేము నరమాంస భక్షికులం ఇలా అదే కులకు కీడు చేసిన వాళ్ళం మమ్మల్ని దేవుడు మార్చాడు తన తన పరిశుద్ధ గ్రంథాన్ని మాకు ఇచ్చాడు అని క్రీస్తుని ప్రకటిస్తున్నారు ప్రభుకే మహికులను గాక గమనించండి ఒక మనిషి మారాలంటే దేవుడి దగ్గర యేసు దగ్గర మాత్రమే యేసు దగ్గర మాత్రమే మార్పు చెందగలరు ఎందుకంటే దేవుడు మారు మనసును కలగజేయడానికి ఈ లోకానికి వచ్చి ఉన్నారు ప్రభుకి మహిమకులను గాక ఆమె యేసు ఎందుకు ఈ లోకానికి వచ్చాడంటే ఆ పాపులను రక్షించుటకు క్రీస్తు యేసు వచ్చిన అనే వాక్యము నమ్మదగింది అంటాడు ఆ వచ్చిన ఉద్దేశంలో ప్రజలకు ఆయన ఏం చేయాలనుకున్నాడంటే వారికి మారు మనసు దాయించాలనుకున్నాడు మనసులను మార్చగలిగిన వాడు ఆయనే ఓ త్రాగుబోతుని మార్చగలిగిన వాడు ఆయనే ఓ వ్యభిచారాన్ని మార్చగలిగిన వాడు ఆయనే ఒక ఒక కుటుంబానికి శాపగ్రస్తమైన జీవితాన్ని జీవించే వారిని మార్చగలిగిన వాడు యేసు ద్వారానే మనము మళ్లించబడతాం దుష్టత్వంలో నుంచి చాలామంది అనుకుంటారు నాలో ఉన్న దుష్టత్వం అంతా పోయిన తర్వాత యేసు దగ్గరికి వద్దామనుకుంటారు దుష్టత్వం వారిని విడిచిపెట్టదు వారి జీవితంలో దేవుని దగ్గరకు రాలేదు కానీ ఎవరైతే యేసు దగ్గరకు వచ్చారో వారు ఖచ్చితంగా మార్పు చెందగలరు ప్రభుకి మే కాక మన మనసు పొందగలరు దేవుడు వారికి దుష్టత్వంలో నుంచి నీతి కోసం న్యాయం కోసం అయినా వారిని మళ్లించి పరలోక రాజ్యంలో ప్రవేశింపచేయటానికే లోకానికి వచ్చి ఉన్నారు చదివిన వాక్యం దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతివాణిని దుష్టత్వం నుంచి మళ్లించుటం వలన మిమ్మల్ని ఆశీర్వాదించుటకు ఆయనను మొదట మీ వద్దకు పంపించారు లోకానికి వచ్చిన ఉద్దేశంలో ఇది ఒక్క భాగం మాత్రమే అసలు ఎన్నో ఉన్నాయి లోకానికి ఎందుకు వచ్చారు అంటే నశించిన దాన్ని వెదకి రక్షించటానికి అంటాడు ఎందుకు ఆయన లోకానికి వచ్చాడంటే అపవాది క్రియలన్నింటినీ కూడా లయపరచటానికే వచ్చానంటాడు ఎందుకు వచ్చారు అంటే దేవునితో సమాధానం లేని ప్రజలకు సమాధానం ఇవ్వటానికి వచ్చారు ఎందుకు వచ్చారంటే ప్రజలకు ఒక సంతోషకరమైన శుభవర్తమానాన్ని ఇవ్వటానికి వచ్చారు ఏంటి ఆ శుభవర్తమానం అంటే మనమందరము మరణంలో జీవంలోనికి దాటుకుని వెళ్ళే గొప్ప భాగ్యం అటువంటి కృపదేవుడు మన అందరి కోసమై సిద్ధపరిచారు రాత్రి దేవుడు మనతో మాట్లాడిన మా బట్టి మనం కూడా ఒకవేళ ప్రభువ ఇంకా నా చెడు ఉందేమో దుష్టత్వం ఉందేమో ఇంకా దుష్టుని ఆలోచనలో ఉన్నవేమో వాటన్నింటించి నన్ను మళ్లించండి నన్ను మళ్లించండి నన్ను మళ్లించండి అని దేవుని యొక్క వేడుకుందాం ప్రార్థన చేద్దాం అందరూ కూడా మోకరిస్తారు ప్రార్థన చేసుకుందాం ప్రార్థన చేసుకుందాం సకల ఆశీర్వాదములకు కారణభూతుడు మా పరలోకపు తండ్రి నీ ఘనమైన మహా ఉన్నతమైన నామాను అనరాలు తండ్రి ఈ రాత్రి నీ ప్రజలంగా నీ సన్నిధిలో కూడి వచ్చింద మీరు మాతో మాట్లాడారు అయ్యా మీరు ఈ లోకానికి దుష్టత్వంలో ఉన్న మా జీవితాలను మళ్ళించి మారు మనసుకు నడిపించి నిత్య జీవానికి కుదరలుగా చేయటానికి ఆశీర్వాదానికి వారసులుగా చేయటానికి మమ్మల్ని ఆశీర్వదించడానికి లోకానికి మీరు వచ్చారు ప్రభువ మాలో దుష్టత్వం నుంచి మేము మళ్లించబడ్డాం ఇంకా ప్రభు ఇంకా మళ్లించబడిన వారం అని చెప్పుకుంటూనే ఇంకా లోపల ప్రభు మేము అవునంటే అవును కాదంటే కాదు అనే స్థితిలో ఉన్నామేమో దానికి మించింది ప్రతిదీ కూడా దుష్టి నుంచి కలిగింది అని మాట్లాడావు అయా ఆ యుగ అంతములో మీరు నీతి మంత్రుల నుంచి దృష్టిని వేరు చేస్తారని మాట్లాడారు అయా వేరు చేసి అగ్నిలో పడవేసి పడేవారంగా కాక మళ్లించబడి అయా దుష్టత్వం నుంచి మళ్లించబడి నీ కృపకు పాత్రమైనటోకు సహాయం చేయమని కూడా వచ్చిన వారిని సంఘాన్ని నీ ప్రభులను ఈ వీడియో వర్తమానాన్ని దానిస్తున్న వారిని కూడా మీరు దర్శించి బలపరచి వాడుకోమని దుష్టత్వం నుంచి మళ్లించి కృప చూపించమని ప్రతి ఒక్కరిని నిర్దోషులుగా నీతిమంతులుగా చేయగలిగిన ఏసు రక్తబలం మరొకసారి కడగమని ప్రభువును రక్షకుడైన యేసు ఏసునామంలో ప్రార్థించి ఈ మనోలు అడిగి పొందుకునే నామ తండ్రి ఆమె ప్రభుయే